భూమి గంటకి 1670 కిలోమీటర్ల వేగంతో దాని చుట్టూ అది తిరుగుతుంది. అలాగే భూమితో పాటు దాని మీద ఉన్న చెట్లు, మనుషులు, భవనాలు అన్నీ అదే వేగంతో తిరుగుతాయి. మనం భూమి స్పీడ్తో సమానంగా తిరుగుతున్నాం కాబట్టే మనకి భూమి తిరగడం తెలియడం లేదు. సరే, భూమి తిరగడం వల్ల మనకి రేయి పగలు ఏర్పడుతుంది. అలాగే మనం కింద పడకుండా ఇంకా నిలబడగలుగుతున్నాం. నిజం చెప్పాలంటే భూమి దాని షేప్ను మార్చుకోకుండా ఇంకా గుండ్రంగా ఉందంటే దానికి కారణం దాని చుట్టూ అది తిరగడం వల్లనే. అది ఎలా అంటే, మనం ఏదైనా వస్తువును గుండ్రంగా తయారు చేయాలంటే ఖచ్చితంగా దాని చుట్టూ అది తిరగాలి. అప్పుడు దానిపైన మనం ఏదైనా ఫోర్స్ను అప్లై చేసినప్పుడే అది గుండ్రంగా మారగలదు. సరే, భూమి తిరగడం వల్ల ప్రపంచం ఇలా ఉంది. అదే గనక భూమి తిరగడం ఆగిపోతే ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం ఒక కారులో స్పీడ్గా వెళ్ళి ఒకేసారి బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో భూమి తిరిగి తిరిగి ఆగిపోతే అలా ఉంటుంది. అలాగే భూమి గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరిగి ఆగిపోతే భూమి మీద ఉన్న చెట్లు, మనుషులు మాత్రం తిరగడం ఆగిపోరు. అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా గంటకి 1670 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వీటితో పాటు గాలి కూడా గంటకు 1670 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే అణుబాంబు పేలినప్పుడు ఎలా ఉంటుందో ఆ గాలి వీయడం వల్ల మనకలా ఉంటుంది. అలాగే భూమి తిరగడం ఆగిపోవడం వల్ల భూమి దాని షేప్ని మార్చుకుంటుంది. దీంతో నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఉన్న ఐస్ మొత్తం కరిగి సముద్రంలో కలుస్తుంది. అప్పుడు సముద్రాలన్నీ కలిసి ఒక పెద్ద సునామీలా వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు ఋతుపవనాలు ఏర్పడవు. అలాగే భూమికి ఒక పక్క ఉన్న దేశాలన్నింటికి ఎప్పుడూ పగలే ఉంటుంది, మరోపక్క ఉన్న దేశాలన్నింటికి ఎప్పుడూ చీకటే ఉంటుంది. ఈ పరిస్థితుల్ని తట్టుకొని బతకడం అంటే అది అసాధ్యమనే చెప్పాలి. కానీ ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భూమి తిరగకుండా ఉండడం జరగదు కాబట్టి.